ఇక డిటైల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. హైకోర్టు ఆదేశాలతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం సరూర్ నగర్లోని ఏసీబీ న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులు నందకుమార్, సింహయాజులు, రామచంద్ర భారతికి 14 రోజుల రిమాండ్ విధించింది. జైల్లో వెసులుబాటు లేదు కాబట్టి ఒక ఏ క్లాస్ సదుపాయాలని కోరడం జరిగింది. అయితే ఆ పిటిషన్ను కోర్టు వారు మండేకి వాయిదా వేసిండ్రు. అట్లనే వీళ్ళను కస్టడీ కోరుతూ కేబుల్ లాగక పోలీస్ వాళ్ళు ఒక పిటిషన్ వేయడం. ఆ పిటిషన్ పరిగణన తీసుకోలేము, కస్టడీ ఇవ్వలేము, ఎందుకంటే హైకోర్టు డబ్ల్యూపీ